హరీష్ ది బెస్ట్ అకాడమీ. క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. ఇప్పుడు ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే, ప్రతి సింగిల్ కోర్స్ 500 రూపాయలు మాత్రమే. 5000 రూపాయల తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. 6000 రూపాయల టీఎస్పీ ఎస్సీ గ్రూప్ 2 ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. 4200 రూపాయల ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2000 రూపాయలకి. 5000 రూపాయల ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. 2000 రూపాయల విలువైన ఆర్ఆర్బీ గ్రూప్ డి ఇప్పుడు 999 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ డిసెంబర్ 25 నుండి జనవరి 2 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. మరెందుకు ఆలస్యం, వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్ హరీష్ ది బెస్ట్ అకాడమీ. 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు అవార్డులు పుస్తకాలు మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోని ఒక కేంద్రపాలిత ప్రాంతం ఈరోజు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్తో వార్తలు నిలిచింది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్తో కేంద్రపాలిత ప్రాంతం అంటున్నాను, యూనియన్ టెరిటరీ యూటీ, ఆ కేంద్రపాలిత ప్రాంతమే పుదుచ్చేరి. గుర్తుంచుకోండి, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించండి. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించండి అని చెబుతూ ఇటీవల ఒక ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమానికి నాంది పలికింది, ఈ ఉద్యమానికి పిలుపునిచ్చింది ఎవరో కాదు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి గారు. ఒక ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ఈ ప్రాంతంలో, ఈ యూటీలో ఇటీవల ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమం యొక్క డిమాండ్ ఏంటి, ప్రత్యేక రాష్ట్రంగా పుదుచ్చేరిని గుర్తించండి అని చెప్తూ. ఇక్కడ మీరు ఒక సెంటెన్స్ ని అబ్జర్వ్ చేయండి, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం ముఖ్యమంత్రి అంటున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, యూటీ భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని యూనియన్ టెరిటరీలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, 8 ఉన్నాయి. ఆ 8లో 3 యూటీలు మాత్రం ప్రత్యేకం. ఫస్ట్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్, సెకండ్ వచ్చేసి ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం, థర్డ్ వచ్చేసి సౌత్ ఇండియాలో ఉన్న పుదుచ్చేరి. ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అని పిలుస్తున్నాను, కానీ ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ప్రత్యేకత ఏంటంటే అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలు. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలు అంటే ఏంటి, అక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎమ్మెల్యేలు ఎన్నుకునే ముఖ్యమంత్రులు ఉంటారు, ఇదొక్కటి ఇంపార్టెంట్. సో ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో అసెంబ్లీ ఉంటుంది కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి అనే పదవి కూడా ఉంటుంది. సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఇంకా ప్రత్యేకం. మనకు ఆర్టికల్ 370, రాజ్యాంగంలో ఆర్టికల్ 370 ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా ఉండే, ప్రత్యేక ప్రతిపత్తి కూడా ఉండే, చాలా ప్రత్యేక అవకాశాలు ఉండే. ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370, జమ్మూ కాశ్మీర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 యూటీస్, 2 యూనియన్ టెరిటరీస్. అందులో జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో కేంద్రపాలిత ప్రాంతం, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం, లడక్ వచ్చేసి ఓన్లీ కేంద్రపాలిత ప్రాంతం, అక్కడ అసెంబ్లీ ఉండదు. అంటే జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి ఉంటారు, కానీ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు, అసెంబ్లీ ఏర్పడలేదు. ఇది పక్కన పెడితే ప్రస్తుతం 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ పుదుచ్చేరి. ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ముఖ్యమంత్రులు ఉంటారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది, ఢిల్లీలో మనకి అరవింద్ కేజ్రీవాల్ గారు, అండ్ పుదుచ్చేరిలో రంగస్వామి గారు. సో ఒక కేంద్రపాలిత ప్రాంతం అంటే ఒక ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఉంటూ రంగస్వామి గారు లాస్ట్ వీక్ ఏం చెప్పారంటే, ఒక పబ్లిక్ గ్యాదరింగ్, ఒక పబ్లిక్ మీటింగ్, పబ్లిక్ మీటింగ్ అంటే ప్రజా సమావేశంలో తనకు పిలుపునిచ్చాడు. పుదుచ్చేరికి ప్రత్యేక సంస్కృతి ఉంది, ఆచార వ్యవహారాలు ఉన్నాయి, మనకంటూ ట్రెడిషన్స్ ఉన్నాయి, మా ప్రాంతంలోని భాషలను గుర్తించండి, మా ప్రాంతాన్ని ప్రత్యేకంగా గుర్తించండి, రాష్ట్ర హోదా కల్పించాల్సిందే, మాకు స్టేట్హుడ్ ఇవ్వాల్సిందే, సో ప్రత్యేకంగా రాష్ట్రంగా గుర్తించండి ఇప్పటివరకు కేంద్రపాలిత ప్రాంతాన్ని అని చెప్పేసి ఎన్ రంగస్వామి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రస్తుతం ఈ పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా చేస్తున్న డిమాండ్, మా ప్రాంతాన్ని రాష్ట్రంగా గుర్తించండి, ఇదొకటి ఇంపార్టెంట్. ఇక్కడ పుదుచ్చేరి యొక్క డిమాండ్స్ ఏంటంటే, పుదుచ్చేరికి ప్రత్యేకమైన కల్చర్ కానివ్వండి, భాషలు ఉన్నాయి, అండ్ చాలా వరకు కూడా యాక్చువల్గా కేంద్రపాలిత ప్రాంతం అంటే
మనకు నేరుగా కేంద్రం అధికారంలో ఉంటుంది అన్నట్టు. కేంద్రం అధికారం అంటే రాష్ట్రపతి అధికారం కింద పని చేస్తుంది. పుదుచ్చేరికి సంబంధించి ఆర్టికల్ 239AB ఆర్టికల్ ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు రాష్ట్రం విషయానికి వస్తే మనకు షెడ్యూల్ 7 ఏదైతే ఉంటుంది, ఇదంతా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, చాలా అనలైజ్ చేయండి. షెడ్యూల్ 7 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా ఆర్టికల్ 246 ఏం చెప్తుంది, మూడు జాబితాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి మూడు జాబితాలు ఉంటాయి, 3 లిస్టులు ఉంటాయి. ఒకటి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వానికి కల్పించబడిన అధికారాలు, అంటే కేంద్ర ప్రభుత్వానికి కల్పించబడిన అధికారాల్లో రాష్ట్రాల యొక్క పాత్ర ఉండదు. స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించబడిన అధికారాలు, అంటే ఆ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే అంతిమం చట్టాలు చేయొచ్చు. కాంకరెంట్ లిస్ట్ అంటే స్టేట్ యూనియన్ ఏదైతే ఉంటుందో కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి తీసుకోవచ్చు. ఇక్కడ మరి కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ జాబితాలో మనకి ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం అధికారంలో మాత్రమే ఉండేవి కేంద్రపాలిత ప్రాంతాలు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అంటే వీరికి వాటర్ విషయంలో కానివ్వండి, ఎకనామిక్ రీసోర్సెస్ కానివ్వండి, సో ఎలాంటి విషయంలో అయినా కూడా కేంద్ర పైన డిపెండ్ అయ్యాల్సి ఉంటుంది. మా దగ్గర ప్రభుత్వం ఉంది కానీ ప్రతిసారి కూడా కేంద్రం దగ్గర చేయి చాపాల్సి వస్తుంది అని చెప్పేసి పుదుచ్చేరిలో, యాక్చువల్గా పుదుచ్చేరి అనే కాదు కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. సో ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో రాష్ట్రపతితే నియమించబడతారు. సో అలాంటిది పుదుచ్చేరి ప్రాంతంలో మాకంటూ ప్రత్యేక భౌగోళిక లక్షణాలు ఉన్నాయి, సంస్కృతి ఉంది. సో ఒక రాష్ట్రంగా గుర్తించబడడానికి అన్ని అర్హతలు మాకున్నాయి, రాష్ట్రంగా గుర్తించాలని చెప్పేస్తూ ఒక ప్రత్యేకమైన కొన్ని డిమాండ్లను చూపిస్తూ ఇక్కడ రాష్ట్రాన్ని అడుగుతున్నారు. జస్ట్ గుర్తుంచుకోండి. అండ్ పుదుచ్చేరిని కనుక మనం అబ్జర్వ్ చేస్తే చరిత్రకాలం నుండి పుదుచ్చేరికి ఒక ప్రత్యేకమైన ఉంది, ఇంపార్టెంట్ ప్రత్యేకత ఉంది. అదేంటంటే 1962 సంవత్సరం వరకు భారతదేశంలో ఇంటిగ్రల్ పార్ట్ కాదు, భారతదేశంలో పుదుచ్చేరి అసలు భాగమే కాదు. పుదుచ్చేరిని ఎవరి నుండి మనం తీసుకున్నామంటే మనకు ఫ్రెంచ్ వాళ్ళ స్థావరం అని గుర్తుంచుకోండి. ఫ్రెంచ్ వాళ్ళ స్థావరం పుదుచ్చేరి. మన ఇండియాలో ఇన్కార్పొరేట్ చేయడానికి 14th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశాము, 14వ రాజ్యాంగ సవరణ, చాలా ఇంపార్టెంట్. సో 1962 వరకు భారతదేశంలో పుదుచ్చేరి భాగమే కాదు. అకార్డింగ్ టు ఆర్టికల్ 2 అంటే క్రియేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్, అంటే కొత్త ప్రాంతాలను భారతదేశంలో కలుపుకోవడం అన్నట్టు. ఆర్టికల్ 2 ద్వారా పుదుచ్చేరిని కలుపుకున్నాం, ఇదొకటి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకొకటి ఏంటి, పుదుచ్చేరిని రాష్ట్రంగా గుర్తించాలి అంటే ఇక్కడ మనకు ఆర్టికల్ 3ని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్టికల్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, స్టేట్స్ రీఆర్గనైజేషన్, పునర్వ్యవస్థీకరణ. ఆర్టికల్ 2కి ఆర్టికల్ 3కి మధ్య డిఫరెన్స్ చూడండి. ఆర్టికల్ 2 అంటే ఇప్పటి వరకు భారతదేశంలో లేని ఒక భూభాగాన్ని మనం కలుపుకోవడం. ఆర్టికల్ 2 భారతదేశంలోని భూభాగాలు ఏవైతే ఉంటాయో, యూనిట్స్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, వాటిని విభజించడం కానివ్వండి లేదా 2 లేదా 3 రాష్ట్రాలు కలపడం కానివ్వండి, రాష్ట్రాల యొక్క సరిహద్దులను పెంచడం లేదా తగ్గించడం మార్చడం కానివ్వండి, రాష్ట్రాలకు నామకరణం చేయడము, రాష్ట్రాల పేర్లను మార్చడం, కేంద్రపాలిత ప్రాంతాలను రాష్ట్రాలుగా, రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం, అన్ని కూడా ఆర్టికల్ 3లోని భాగం. ఆర్టికల్ 2 అండ్ 3 మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ పరిధిలోకి వస్తుంది. సో ఒకవేళ పుదుచ్చేరి ప్రాంతాన్ని ప్రత్యేకంగా గుర్తించి కేంద్రం గనక రాష్ట్ర హోదా కల్పించాలంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 3 ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ ఇటీవల కాలంలో యాక్చువల్గా పుదుచ్చేరి పక్కన పెడితే భారతదేశంలో మనకు చాలా ప్రాంతాలు అకార్డింగ్ టు ఆర్టికల్ 2 ద్వారా మనకు భారతదేశంలో కలుపుకున్నాం. ఆపరేషన్ విజయ్ ద్వారా 1961 గోవా మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో భాగం కాదు, తర్వాత కలుపుకున్నాం మనం 1961, ఇది 12th అమెండ్మెంట్కి సంబంధించి. అండ్ 1987లో గోవాకి రాష్ట్ర హోదా ఇచ్చాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్కిం ఒకప్పుడు చోగ్యాల రాజవంశీయుల చేతిలో ఉండేది, సో సిక్కింని కూడా మనం కలుపుకున్నాం. సో భారతదేశంలోని రాష్ట్రాల్లో లేదా విత్ ఇన్ బార్డర్స్ ఏవైతే ఉంటే, మన భారతదేశంలోని సరిహద్దులో ఉండే ప్రాంతాల్లో విభజన చేయాలి అంటే మనకు ఆర్టికల్ 3 ద్వారా పాసిబుల్. భారతదేశంలో లేని ప్రాంతాలు మనం కలుపుకోవాలంటే మాత్రం ఆర్టికల్ 2. దీన్ని కొంచెం డీటెయిల్గా చదవండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి ఇలాంటి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్స్, ప్రాంతాల కోసం గొడవలు సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటున్నాం. లాస్ట్ 2 డేస్ నుండి కూడా తారాస్థాయిలో పేపర్స్లో రాస్తున్నారు బెలగాం ఎక్కడ ఉంటుంది, ప్రస్తుతం కర్ణాటకలో ఉంది. బెలగావి అంటేనే మనకు హిస్టరీలో చాలా ఇంపార్టెంట్, 1924లో మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన ఏకైక కాంగ్రెస్ సమావేశం, అలాంటి బెలగావిని కర్ణాటకలో ఉంది ప్రస్తుతం. సో కానీ బెలగావిలో ఉన్నవారు ఎక్కువగా మరాఠీ మాట్లాడేవారు. సో కర్ణాటక సరిహద్దు ఉండే మహారాష్ట్ర ఇంకొకటి ఉంటుంది, అంటే
బెలగావి మా ప్రాంతం అని చెప్పేసి కొన్ని ఏళ్ల నుండి గొడవ చేస్తుంది. 1960స్ లో ప్రారంభమైంది అలాంటి ఇష్యూ కానివ్వండి. అండ్ ఇటీవల ఒక ప్రాంతం యొక్క ప్రత్యేకతను గుర్తించి సేవ్ లక్షద్వీప్స్ అనే ఒక ఉద్యమాన్ని మనం చూసాం ప్రఫుల్ పటేల్ గారికి వ్యతిరేకంగా సేవ్ లక్షద్వీప్స్ ఉద్యమం ఒక కేంద్రపాలిత ప్రాంతంలో. అండ్ ఇటీవల ఇలాంటి బౌండరీస్ లేదా ఇలాంటి ప్రత్యేకతల అంశాలు దృష్టిలో ఉంచుకుంటే లడక్ కేంద్రపాలిత ప్రాంతం కూడా వార్తలు వచ్చింది. లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ లడక్ కేంద్రపాలిత ప్రాంతాన్ని షెడ్యూల్ 6లో చేర్చండి, షెడ్యూల్ 6లో చేర్చండి అని చెప్పేసి ప్రత్యేక ఉద్యమం జరుగుతుంది. షెడ్యూల్ 6లో మనకు మేఘాలయ, మిజోరం, అస్సాం, త్రిపుర ఉంది. ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి ఆ ప్రాంతాలకు సంబంధించి, గిరిజనులకు. సో లడక్ని చేర్చమని. అండ్ అంతకుముందు ఒక 15 డేస్ బ్యాక్ గ్రేటర్ టిప్రాల్యాండ్ ఉద్యమం గురించి చూసాం. గ్రేటర్ టిప్రాల్యాండ్ అంటే త్రిపుర రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను, ట్రైబల్ ఏరియాస్ని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని చెప్పేసి ప్రత్యేక ఉద్యమం జరుగుతుంది. ఇలాంటి అంశాలను వార్తలు నిలిస్తే ఖచ్చితంగా చూడండి. ప్రస్తుతం భారతదేశంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉన్న కొన్ని ప్రాంతాలు చూద్దాం. ఎగ్జాంపుల్ మణిపూర్, ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో కుకీల్యాండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉంది. మేఘాలయలో గారోల్యాండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉంది. అండ్ అస్సాం దిమారాజీ కర్బీ అంగ్లాంగ్ ప్రత్యేక ఉద్యమం జరుగుతోంది. అండ్ నాగాలాండ్లో గ్రేటర్ నాగోలిం ఉద్యమం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతోంది. అండ్ సౌరాష్ట్ర గుజరాత్, మన భారతదేశంలోని సౌరాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం డిమాండ్ ఎక్కడ ఉంది అంటే గుజరాత్, అంటే గుజరాత్ రాష్ట్రంలో ఒక ప్రత్యేక ప్రాంతంలోని ప్రజలు మా ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని చెప్పేసి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు ఇవి. అంటే ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో కదా తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించాలని చెప్పేసి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఎట్లయితే జరిగిందో అలా ఉద్యమాలు జరుగుతున్నాయి అన్నట్టు. అండ్ విదర్భ మహారాష్ట్ర, అండ్ మరుప్రదేశ్ రాజస్థాన్, మిథిలాంచల్ బీహార్ మిథిలాంచల్. ఇటీవల మిథిలా మఖానా గురించి మీకు చెప్పాను, ఆ రోజు కూడా చెప్పాను. మిథిలాంచల్ బీహార్కి సంబంధించి కోసల ఒడిషా. అండ్ కూర్గు లేదా కొడగు కర్ణాటక కేరళ సరిహద్దు ప్రాంతాల్లో. అండ్ వీటితో పాటు మనకి చాలా ప్రాంతాలు, ఎగ్జాంపుల్ మనకు పూర్వాంచల్ కానివ్వండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యేక ఉద్యమం ఇలాంటివి. అండ్ ఇటీవల కాలంలో భారతదేశంలో జరుగుతున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని లింక్ చేసుకోండి ఈ టాపిక్కి. ఒకవేళ ఈ డిమాండ్స్ని గనక కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని, ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇక్కడ మనకు మణిపూర్లో కుకీల్యాండ్ ప్రత్యేక రాష్ట్రం అంటున్నాను. మణిపూర్ రాష్ట్రంలో కుకీల్యాండ్ అన్న ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతుంది. కాబట్టి ఈ కుకీల్యాండ్ని గనక ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలంటే ఎవరి అధికారం అంటే కేంద్ర ప్రభుత్వానికి కల్పించబడిన అధికారం. అకార్డింగ్ టు Article 3 of Indian Constitution రాజ్యాంగం 3వ ప్రకరణ ఆధారంగా ఈ ప్రాంతాన్ని వేరు చేస్తున్నట్టుగా హోం మంత్రిత్వ శాఖ బిల్లుని తయారు చేసి పార్లమెంట్ వేదికగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్, దీన్ని లింక్ చేసుకోండి. ఇక్కడ పుదుచ్చేరి సేమ్ కేంద్రపాలిత ప్రాంతం ఏదైతే ఉంటుందో దీన్ని రాష్ట్రంగా గుర్తించాలని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రారంభించిన ఒక ఉద్యమం ఈరోజు తారస్థాయికి చేరింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు ఆసియాలోనే గుర్తింపు పొందిన నుమాయిష్ వార్తలు నిలిచింది. నుమాయిష్. సో నుమాయిష్ అనేది ఒక ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్, ఒక ఎగ్జిబిషన్ అని గుర్తుంచుకోండి. ఎగ్జిబిషన్ మనకు హైదరాబాద్లో నాంపెల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంటాం, నాంపెల్లి గ్రౌండ్ అంటాం. సో నాంపెల్లి గ్రౌండ్స్లో 1938 ఇయర్ నుండి ప్రారంభమైన ప్రత్యేకమైన ఎగ్జిబిషన్ ఈ సంవత్సరం 83rd edition ఈ ఎగ్జిబిషన్ చూడడం జరుగుతుంది. చరిత్రలో 1938వ సంవత్సరంలో ప్రారంభమైన అతిపెద్ద ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఏదైతే ఉంటుందో కేవలం 1947, 1948, 2021 3 సార్లు మాత్రమే నిర్వహణ లేదు, అంటే నిర్వహించలేదు అన్నట్టు. కారణం ఏంటంటే 1947-48 అప్పుడు హైదరాబాద్ స్టేట్ కదా, అప్పుడు నిజాం వారి అధికారంలో. సో నిజాంకి సంబంధించి 7th నిజాం కాలంలో ప్రారంభమైన ఈ నుమాయిష్ ఏదైతే ఉంటుందో 1947-48లో సో తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్, తెలంగాణ సాయుధ పోరాటం కారణంగా నిర్వహించలేదు. ఆ తర్వాత 1949 నుండి రెగ్యులర్గా నిర్వహిస్తున్నారు. మళ్ళీ 2021 లాస్ట్ ఇయర్ నుమాయిష్ లేదు. కారణం ఏంటంటే పాండమిక్, కోవిడ్ 19 పాండమిక్ కారణంగా నుమాయిష్ని రద్దు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఒక పెద్ద పారిశ్రామిక
ఎగ్జిబిషన్ ఏదైతే ఉంటుందో నుమాయిష్, దీని పూర్తి పేరు ఏంటంటే నుమాయిష్ మస్నౌట్ ఏ ముల్కీ, నుమాయిష్ మస్నౌట్ ఏ ముల్కీ, లేదా నుమాయిష్ అని గుర్తుంచుకోండి, నుమాయిష్ అంటే ఎగ్జిబిషన్ అని గుర్తుంచుకోండి. సో అలా ఆసియా ఖండంలోనే గుర్తింపు పొందిన ఒక్క సింపుల్ లాజిక్ ఏంటంటే ఈ నుమాయిష్ నిర్వహణ జరుగుతుంది కదా, దాదాపు నిన్నటి రోజు జనవరి 1వ తేదీన ప్రారంభమైంది నాంపల్లి ఎగ్జిబిషన్, చూడొచ్చు చాలా అద్భుతం. సో అలాంటిది దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. టోటల్ పిల్లలకి ఆహ్లాదభరితమైన వాతావరణం, అన్ని వర్గాల ప్రజలను కూడా అట్రాక్ట్ చేసే ఒక ప్రత్యేక వాతావరణం అన్నట్టు. అలా ఒక సంవత్సరం నుమాయిష్ నిర్వహణ జరిగితే 2000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది, 2000 కోట్ల రూపాయలు. సో చరిత్రకాలంలో నుమాయిష్ ఎగ్జిబిషన్ నుండి వచ్చిన ఆదాయం ఏదైతే ఉంటుందో విద్యా అవసరాల కోసం ఖర్చు చేసేవారు. ఇదొకటి ఇంపార్టెంట్. నుమాయిష్కి ప్రత్యేకమైన బోర్డు ఉంటుంది. నుమాయిష్ బోర్డుకి ప్రస్తుతం చైర్పర్సన్ ఎవరున్నారంటే హరీష్ రావు గారు ఉన్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ఈటల రాజేందర్ గారు ఈ నుమాయిష్కి హెడ్గా ఉండే, కానీ ఫస్ట్ టైం ఈటల రాజేందర్ గారు రాజీనామా చేశారు కదా, రాజీనామా చేసిన తర్వాత హరీష్ రావు గారి ఆధ్వర్యంలో నుమాయిష్ నిర్వహణ జరుగుతుంది. ఇదొకటి ఇంపార్టెంట్. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా విదేశీయులు కూడా సందర్శించే ఒక ప్రత్యేకమైన ఎగ్జిబిషనే నుమాయిష్. చరిత్రకి సంబంధించి ఇంపార్టెంట్. 1938లో ప్రారంభమైంది, ఈ సంవత్సరం ఎన్నో విడితా అని గుర్తుంచుకోండి. ఏ సంవత్సరాలు రద్దయింది, నుమాయిష్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఇదొక ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్, సో గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు స్మైల్ ప్రోగ్రామ్ మరొకసారి వార్తల్లో నిలిచింది. స్మైల్ ప్రోగ్రామ్ మరొకసారి అంటున్నాను. స్మైల్ ఆక్రోనిం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ ఆర్ ఎంపవర్మెంట్. సో సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్, మన సొసైటీలో మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్గా బెగ్గర్స్ మనం చూస్తూ ఉంటాం కదా, హైదరాబాద్ కానివ్వండి, ఫేమస్ సిటీస్ కానివ్వండి, మనకు ట్రాఫిక్ కూడా ఉంటాయి కదా, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కువగా బెగ్గర్స్ వస్తారు, అడుకునే వాళ్ళు ఉంటాం మనం. సో బెగ్గర్స్కి సంబంధించి అండ్ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో, ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఈ రెండు వర్గాలకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో అతి త్వరలో ప్రారంభం కాబోతున్న స్మైల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మరొకసారి ఒక స్టేట్మెంట్ని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వారు ప్రకటించారు. ఇక్కడ యాక్చువల్గా ఈ స్మైల్ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో, బెగ్గర్స్ కానివ్వండి లేదా ట్రాన్స్జెండర్స్, వారికి రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ ఇస్తారు. రీహాబిలిటేషన్ అంటే వారికి ఇల్లే ఉండదు, వారు నివసించడానికి ఒక ప్రత్యేక ప్రాంతాన్ని కేటాయిస్తారు. ఆ తర్వాత పిల్లలు ఎవరైతే ఉంటారో, యువత ఎవరైతే ఉంటారో, వారికి స్కిల్ డెవలప్మెంట్ కల్పిస్తారు. స్కిల్ డెవలప్మెంట్ అంటే నైపుణ్యాన్ని కల్పిస్తారు. ఆ తర్వాత నైపుణ్యం ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి వారి నైపుణ్యాన్ని బట్టి ఉపాధి అవకాశాలను కల్పిస్తారు. అలాంటి ఒక కార్యక్రమమే స్మైల్. సో మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ కోసం ప్రత్యేకంగా ఉపాధి అవకాశాలు మరియు వారిని ఎంటర్ప్రీనర్స్గా తీర్చిదిద్దడంలో ఒక కీలక పాత్ర పోషించే ఒక బృహత్తర కార్యక్రమానికి పిలుపునిస్తోంది కేంద్ర ప్రభుత్వం అని జూలై మాసంలో ఒకసారి చెప్పారు. అండ్ నిన్నటి రోజున మరొకసారి స్మైల్ ప్రోగ్రామ్, యాక్చువల్లీ స్మైల్ ప్రోగ్రామ్ ఇప్పటివరకు లాంచ్ కాలేదు, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఇక్కడ బిగ్గర్స్కి సంబంధించిన అంశం వార్తలించింది కాబట్టి, భారతదేశంలో 2011 సంవత్సరం జనాభా లెక్కలను 2011 సెన్సస్ని కనుక అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో బెగ్గర్స్ ఎంతమంది ఉన్నారట అంటే 413,670 మంది ఉన్నారట, బోత్ మెన్ అండ్ విమెన్ కలిసి. అందులో అత్యధికంగా రాష్ట్రాలను కనుక అబ్జర్వ్ చేస్తే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో బెగ్గర్స్ ఎక్కువగా ఉన్నారట, సెకండ్ పొజిషన్ యూపీ. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అత్యధికంగా బెగ్గర్స్. ఈశాన్య రాష్ట్రాలు కనుక అబ్జర్వ్ చేస్తే అస్సాం రాష్ట్రంలో బెగ్గర్స్ ఎక్కువగా ఉన్నారంట. యూటీ కేంద్రపాలిత ప్రాంతాలు కనుక అబ్జర్వ్ చేస్తే ఢిల్లీ, సో ఢిల్లీలో ఎక్కువగా బెగ్గర్స్ ఉన్నారు, దేశ రాజధాని కాబట్టి. సో ఇలాంటి స్టాట్స్ని మీరు యాడ్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ట్రాన్స్జెండర్ల విషయానికి వస్తే, ట్రాన్స్జెండర్స్ లేదా థర్డ్ జెండర్స్ వారికి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వమే కాదు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ట్రాన్స్జెండర్లు గుర్తిస్తూ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఇటీవల చాలా అంశాలు మనం డిస్కస్ చేసాం. ట్రాన్స్జెండర్ సంబంధించి ఒక యాక్ట్ని గుర్తుంచుకోండి, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. ఈ చట్టాన్ని అనుసరించి ట్రాన్స్జెండర్లను ఆదుకుంటోంది కేంద్ర ప్రభుత్వం, వారికి హక్కులను గుర్తించడం జరుగుతుంది. ఇదొకటి ఇంపార్టెంట్. సో సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్
అండ్ ఎంటర్ప్రైజ్ ఇటీవల వార్తలు వచ్చింది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించడానికి కసరత్తు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం అని గుర్తుంచుకోండి అండ్ ఎస్ 400 ట్రింఫ్ మిసైల్ సిస్టమ్స్ మరొకసారి వార్తలు వచ్చింది ఎస్ 400 ట్రింఫ్ మిసైల్ సిస్టమ్ గుర్తుంచుకోండి ఎస్ 400 అనగానే ఏ దేశం గుర్తుకు రావాలి రష్యా సో రష్యాకి సంబంధించిన అధునాతనమైన క్షిపణి వ్యవస్థ కొనుగోలుకి సంబంధించి భారత ప్రభుత్వం 2018 సంవత్సరంలో 5.49 బిలియన్ యుఎస్ డాలర్ల ఒప్పందం ఇండియన్ కరెన్సీలో చూస్తే 35000 కోట్ల రూపాయల ఒప్పందం 5 ఎస్ 400 ట్రంప్ మిసైల్ సిస్టమ్స్ కొనుగోలుకి సంబంధించి వార్త నిలిచింది ఇటీవల తరచు వార్త నిలుస్తుంది అతి త్వరలో భారతదేశానికి రానున్న ఎస్ 400 ట్రంప్ మిసైల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో మొదటిగా పంజాబ్ బార్డర్ లో పంజాబ్ సరిహద్దులో దీన్ని మోహరింపజేయబోతున్నారట యాక్చువల్గా దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది మిసైల్స్ ని లాంచ్ చేయదు చాలా మంది కన్ఫ్యూజన్ ఏమవుతారంటే ఎస్ 400 మిసైల్ సిస్టమ్ అనేది మిసైల్స్ ని లాంచ్ చేయదు ఏం చేస్తుందంటే శత్రు దేశాలకు సంబంధించి లేదా టెర్రరిస్టులకు సంబంధించి ఏదైనా మిసైల్ కానివ్వండి ఏదైనా అన్వాంటెడ్ శత్రు దేశాలకు సంబంధించి మనకు థ్రెట్ గా ఉందనుకోండి గాల్లోనే ఎగ్జాంపుల్ ఇది లైక్ ఏంటంటే ఒక డోమ్ లో పనిచేస్తుంది ఇక్కడ మనం ఈ మిసైల్ సిస్టమ్ ని గనక పెట్టామనుకోండి సో శత్రు దేశాల నుండి వచ్చే మిసైల్స్ కానివ్వండి శత్రు దేశాల నుండి వచ్చే ఫైటర్ జెట్స్ కానివ్వండి అవి ఏదైతే ఎక్కడైతే మనం ఈ మిసైల్ సిస్టమ్ ని లాంచ్ చేస్తామో దానికి 400 మీటర్స్ రేడియస్ 400 కిలోమీటర్స్ రేడియస్ లో ఈ ప్రాంతాల్లోకి ఎంటర్ కాగానే ఆటోమేటిక్ మిసైల్ సిస్టమ్ వాటిని పేల్ చేస్తుంది అన్నట్టు సో అలా 400 కిలోమీటర్స్ రేడియస్ అండ్ దాదాపు 30 to 40 కిలోమీటర్స్ ఎత్తులో ఎలాంటి ఆల్టిట్యూడ్లో అయినా కూడా శత్రువులకు సంబంధించిన మిసైల్సే కానివ్వండి శత్రువులకు సంబంధించిన ఫైటర్ జెట్సే కానివ్వండి రాకెట్సే కానివ్వండి వాటి బెడద నుండి మనల్ని కాపాడే అధునాతనమైన మిసైల్ సిస్టమ్ ఇది మిసైల్స్ని లాంచ్ చేయదు సో అలాంటి పవర్ఫుల్ మిసైల్ సిస్టమ్ని రష్యా నుండి మనం కొనుగోలు చేస్తున్నాం ఆల్రెడీ ఓల్డ్ టాపిక్ దీన్ని పంజాబ్ సరిహద్దులో మోహరింప చేయడానికి కసరత్తు పూర్తయిందంట ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లోపల దేశంలోనే మొట్టమొదటి ఎస్ 400 ట్రంప్ మిసైల్ సిస్టమ్ ని పంజాబ్ అంటే ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో మోహరింపజేయబోతున్నాం ఇది ఒక్కటి ఇంపార్టెంట్ అండ్ ఇటీవల కాలంలో రక్షణ పరమైన అవసరాలు తీర్చుకోవడానికి ఏ దేశం పైన మనం డిపెండ్ అయ్యామో వాటన్నిటిని కూడా లింక్ చేసుకోండి C295 మనం స్పెయిన్ నుండి కొనుగోలు చేస్తున్నాం అధునాతనమైన ఫైటర్ జెట్స్ రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ కి సంబంధించి అండ్ డ్రోన్ల డిపెండెన్సీ పెరుగుతోంది స్కై స్ట్రైకర్స్ లేదా హెరాన్ డ్రోన్ ఇజ్రాయెల్ నుండి కొనుగోలు చేస్తున్నాం అండ్ ఇటీవల పొసిడాన్ 8i విమానాలు కూడా తరచు వార్తలు ఇస్తున్నాయి P8i అనగానే అమెరికా నుండి మనం కొనుగోలు చేస్తున్నాం ఇండియన్ నావీ అవసరాలు తీరుస్తున్నాయి 12 ఉన్నాయి ఇప్పటికే సో ఇలాంటి అంశాలు కానివ్వండి అండ్ ఇటీవల కాలంలో నెగేవ్ లైట్ మిషన్ గన్స్ ఎక్కడి నుండి కొనుగోలు చేస్తున్నామంటే మనం ఇజ్రాయెల్ దేశం నుండి అండ్ ఇటీవల కాలంలో మనం కొనుగోలు చేసిన రక్షణ పరమైన అవసరాలు ఏవైతే ఉంటాయో సుఖో యుద్ధ విమానాలు అండ్ హెలికాప్టర్ల విషయాలకు వస్తే మనకు అపాచీ చినూక్ MH-60 రోమియో హెలికాప్టర్లు ఇలాంటివన్నీ కూడా మనం అమెరికా నుండి కొనుగోలు చేస్తున్నాం సుఖో యుద్ధ విమానాలను రష్యా నుండి కొనుగోలు చేస్తున్నాం వీటన్నిటిని లింక్ చేస్తూ చదవండి రక్షణ పరమైన డిపెండెన్సీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎక్కడి నుండి మనం రక్షణ అవసరాలు తీరుస్తున్నామని చెప్పేసి ఎస్ 400 ట్రంప్ మిసైల్ సిస్టమ్ని పంజాబ్ సరిహద్దులో మోహరింపజేయడానికి కసరత్తు పూర్తయిందని చెప్పేసి నిన్నటి రోజున మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు మరొకసారి చేసిన ప్రకటన ఈరోజు ప్రముఖంగా వార్తలు నిలిచింది అండ్ నెక్స్ట్ రష్యాకి సంబంధించి మరొక అంశం సో రష్యాకి సంబంధించి జిర్కాన్ మిసైల్ ప్రయోగం మరొకసారి వార్తలు నిలిచింది జిర్కాన్ మిసైల్ జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వర్డ్ గుర్తుంచుకోండి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక ప్రత్యేకమైన క్షిపణి హైపర్సోనిక్ మిసైల్ ధ్వని వేగంతో పోలిస్తే కనీసం 5 to 7 times మోర్ స్పీడ్ అన్నట్టు హైపర్సోనిక్ మిసైల్ ని ఏ దేశం తరచూ ప్రయోగిస్తూ విజయవంతమవుతూ వార్తలు నిలిచింది అంటే రష్యాకి సంబంధించి ఒక అధునాతనమైన హైపర్సోనిక్ మిసైల్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఇది జిర్కాన్ ఎంత సుదూరంలో ఉన్నా కూడా దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నిన్నటి రోజున ఒక షిప్ నుండి లాంచ్ చేశారు షిప్ ఏదైతే సముద్రం ఉంటుంది మిసైల్ లాంచ్ చేయాలంటే చాలా పవర్ కావాలి అలాంటి పవర్ని తట్టుకోవాలంటే అధునాతనమైన షిప్ కావాలి దాంతోపాటు దీని యొక్క ఫీజిబిలిటీ అనేది ఇంపార్టెంట్ సో అధునాతనమైన జిర్కాన్ మిసైల్ ని షిప్ నుండి లాంచ్ చేస్తూ నిన్నటి రోజున రష్యా చేసిన ప్రకటన వార్తలు నిలిచింది జిర్కాన్ మిసైల్ అని గుర్తుంచుకోండి పోటీ పరీక్షలు సరిపోతుంది ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న జిర్కాన్ మిసైల్స్ ని హైపర్సోనిక్ మిసైల్స్ ని ఎవరు లాంచ్ చేస్తున్నారు క్షిపణులను అంటే రష్యా
అండ్ ఇటీవల రష్యాకి సంబంధించి మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలను కూడా లింక్ చేసుకోండి. రష్యా అధ్యక్షుడి యొక్క పదవీ కాలం 2036 వరకు పొడిగింపు అనే అంశాన్ని, అండ్ ఇటీవల బ్రామోస్ 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 అంటే ఇండియా అండ్ రష్యా సంయుక్తంగా నిర్మించిన మిసైల్ నిన్నటిన వార్తలు వచ్చింది, ఫిలిప్పీన్స్ కొనుగోలు చేస్తుందని చెప్పేసి. బ్రహ్మపుత్ర నది అండ్ మోస్వావా రివర్ ఒకటి. సో బ్రామోస్ మిసైల్ కానివ్వండి. అండ్ ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి అనే దేశంతో రష్యా తరచూ వార్తలు నిలిచింది. స్పుత్నిక్ వి ప్రపంచంలో మొట్టమొదటి వ్యాక్సిన్ రిజిస్టర్డ్, కోవిడ్-19 వ్యాక్సిన్ రిజిస్టర్డ్ నేషన్ ఏదంటే రష్యా. దాంతోపాటు ప్రపంచంలోనే మొదటిసారి జంతువులపై కూడా కోవిడ్-19 వ్యాక్సిన్ని తయారు చేసిన మొదటి దేశం రష్యా. దానికి సంబంధించి రసెల్ కాజ్నెట్ జోర్ అనే ఒక సంస్థ గురించి చెప్పాను. కార్నివాక్ కోవ్ జంతువులపై మొట్టమొదటి కోవిడ్-19 వ్యాక్సిన్, ఇక్కడ స్పుత్నిక్ వి ఏమో గమేలియా ఇన్స్టిట్యూట్. ఇలాంటి అంశాలు లింక్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్, ఈరోజు ఒక ప్రాంతం వార్త నుంచింది, బోల్డర్ లేదా కలరాడో. కలరాడో, సో కలరాడో ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతం యునైటెడ్ స్టేట్స్ సంబంధించి. సో ఇక్కడ ఇటీవల తరచూ వైల్డ్ ఫైర్స్ సంభవిస్తున్నాయి. వైల్డ్ ఫైర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అబ్జర్వ్ చేయండి. వైల్డ్ అన్నా ఫారెస్ట్ అన్నా ఒకటే. సో చెట్లకి సంబంధించి ఏదైతే ఉంటుందో వైల్డ్ ఫైర్స్, చెట్లు కాల్చిపోవడం లేదంటే కార్చిచ్చు అంటాం అరణ్య ప్రాంతాల్లో కార్చిచ్చు. ఈ వైల్డ్ ఫైర్స్ అనేవి ప్రస్తుతం కలరాడోలో చాలా ప్రమాదంగా మారింది. గడిచిన డిసెంబర్ 30 నుండి హండ్రెడ్స్ ఆఫ్ హోమ్స్ ఫియర్డ్ లాస్ట్ ఇన్ ఫాస్ట్ మూవింగ్ వైల్డ్ ఫైర్స్. ఏదైతే ఉంటుందో ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్న వైల్డ్ ఫైర్స్ నుండి తప్పించుకోవడానికి దాదాపు 100,000 కుటుంబాలు ఇండ్లను ఖాళీ చేసి వెళ్తున్నాయి. కలరాడో ఒక విపత్తు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిందని గుర్తుంచుకోండి. వైల్డ్ ఫైర్స్కి సంబంధించి, విపత్తులకి సంబంధించి ఇటీవల కాలంలో అగ్నిపర్వతాలతో వార్తలు ఇచ్చిన ప్రాంతాలు కానివ్వండి, భూకంపాలతో వార్తలు ఇచ్చిన ప్రాంతాలు కానివ్వండి ప్రత్యేకంగా చూడండి. కలరాడో ఇటీవల వార్తలు ఇచ్చింది ఏ ఖండంలో ఉంటుంది అంటే నార్త్ అమెరికా ఖండం అని గుర్తుంచుకోండి. సో యునైటెడ్ స్టేట్స్ ఏవైతే ఉంటుందో ఈ ప్రావిన్స్ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. సో ఇక్కడ వైల్డ్ ఫైర్స్ ఫారెస్ట్ ఫైర్స్ కార్చిచ్చుల కారణంగా వేలాది మంది మరణించారు, ఇప్పటికే వందలాది కుటుంబాలు షిఫ్టింగ్ అనేది ఈరోజు చేస్తున్నాయి. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో ఇలాంటి ప్రాంతాలు మనకు ఐలాండ్ ఆఫ్ ఏవియా వార్తలు నిలిచింది, గ్రీస్కి సంబంధించి సేమ్ ఇలాంటి అంశమే. అండ్ అట్ ద సేమ్ టైం సీ ఆఫ్ మర్మరా ఒక విపత్తు, మెరైన్ మ్యూసిలేజ్ సీ మ్యూసిలేజ్ అనే ఒక ప్రత్యేక అంశంతో వార్తలు నిలిచింది, టర్కీకి ఆనుకొని ఉన్న సముద్ర ప్రాంతం. అండ్ ఇటీవల మిండలోనా అనే ఒక ప్రాంతం తీవ్ర భూకంపానికి సంబంధించి వార్తలు నిలిచింది ఫిలిప్పీన్స్కి సంబంధించి. ఇలాంటి అంశాలతో పాటు ఇటీవల కాలంలో సులవేసి ఐలాండ్ ప్రత్యేకంగా భూకంపము, మరి ప్రపంచంలోనే మొట్టమొదటి లేదా ప్రపంచంలోనే అతి పురాతన కేవ్ ఆర్ట్స్ బయటపడ్డ ప్రదేశంగా చూసాం. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో, మౌంట్ మెరాపి కానివ్వండి, సిలబం కానివ్వండి, మౌంట్ ఇలీ లివటలోక్ కానివ్వండి, ఇలాంటి అగ్నిపర్వతాలన్నింటినీ లింక్ చేస్తూ చూడండి. ఈరోజు వైల్డ్ ఫైర్స్ బౌల్డర్ అనే ప్లేస్ కలరాడో అని గుర్తుంచుకోండి. నార్త్ ఖండంలోని కలరాడో ఏరియాలో వైల్డ్ ఫైర్ సంభవించి వార్తలు వచ్చాయి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచ జనాభాకి సంబంధించి అమెరికా సెన్సస్ బ్యూరో వారు విడుదల చేసిన కొన్ని గణాంకాలు వార్తలు ఇచ్చాయి. అమెరికా సెన్సస్ బ్యూరో, యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో. సెన్సస్ అంటే ఏంటి? జనగణన, జనాభా. ప్రపంచ జనాభాకి సంబంధించి, వరల్డ్ పాపులేషన్ సంబంధించి కొన్ని గణాంకాలు విడుదల చేశారు. సో 2022 సంవత్సరం అంటే గడిచిన నిన్నటి రోజున 2022 సంవత్సరం జనవరి 1 నాటికి ప్రపంచ జనాభా 786 కోట్ల మార్క్ను దాటింది అని చెప్పారు. సో ఇక్కడ ఏదైతే ఉందో జస్ట్ 786 క్రోర్స్ మార్క్ని ప్రపంచ జనాభా దాటిందంట. అండ్ అట్ ద సేమ్ టైం ఒక్క అమెరికా దేశంలోనే
33 కోట్ల 24 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారట. 33 కోట్ల 24 లక్షల మంది అమెరికన్స్ అంట. ప్రపంచ జనాభాలో అమెరికన్స్. అండ్ అట్ ది సేమ్ టైం 2021 సంవత్సరం, 2021 సంవత్సరం అంటే గడిచిన సంవత్సరం, 2021 సంవత్సరం ఒక్క సంవత్సరంలోనే అమెరికా చరిత్రలోనే ఏ ఒక్క సంవత్సరంలో కూడా ఇంత పెద్ద ఎత్తున జనాభా వృద్ధిని చూడలేదట. అమెరికా చరిత్రలో దాదాపు 7,06,899, 7,06,899 మంది ఒక్క సంవత్సరంలోనే జన్మించారంట. సో అమెరికాకి సంబంధించి ఇప్పటి వరకు గడిచిన 10-15 సంవత్సరాలను గనక గమనిస్తే ఒకే సంవత్సరంలో ఇంత పెద్ద ఎత్తున జనాభా వృద్ధి అనేది చూడలేదంట. అండ్ అట్ ద సేమ్ టైం సో రానున్న ఏదైతే ఉండదు ఈ జనవరి మాసం, జనవరి 1వ తేదీ నుండి జనవరి ముగిసేలోక, సో 2022 సంవత్సరం జనవరి మాసంలో జననాలు ఎలా ఉండబోతున్నాయట అంటే ప్రతి 9 సెకండ్లకు ఒక జననం అంట, ప్రతి 11 సెకండ్లకు ఒక మరణం అంట. ఇది ఒకటి గుర్తుంచుకోండి. జస్ట్ అమెరికా సెన్సస్ బ్యూరో వారు అమెరికా పాపులేషన్ పైన కేంద్రీకృతం చేస్తూ, అమెరికా పాపులేషన్ ని అధ్యయనం చేస్తూ ప్రపంచ జనాభా ఇంత మొత్తంలో ఉంది, సో 786 crores మార్క్ ని దాటింది అని చెప్పేసి, సో ప్రతి ఏటా కూడా జనవరి 1వ తేదీన అమెరికా సెన్సస్ బ్యూరో వారు ఇలాంటి ఒక నివేదికతో వార్తలు నిలుస్తారు. ఈరోజు అలాంటి ఒక అంశమే వార్తలు నిలిచింది. సో అమెరికా జనాభా ప్రస్తుతం ఎంత, ఆల్మోస్ట్ 33 crores 24 lakhs అని గుర్తుంచుకోండి. ఈ పై చిల్లుకి ఏదైతుందో అది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఒక సంవత్సరంలో యాక్చువల్ ఈ ఫిగర్ కూడా అవసరం లేదు. జస్ట్ ఒకే ఒక సంవత్సరంలో ఇప్పటివరకు అమెరికన్ హిస్టరీలో ఒక సంవత్సరంలో ఇంత పెద్ద ఎత్తున వృద్ధి ఏదైతే ఉందో జనాభాకి సంబంధించి పాపులేషన్ గ్రోత్ అనేది 2021 సంవత్సరంలో ఎక్కువగా చూడడం జరిగిందట. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం నీతి ఆయోగ్ కి సంబంధించి. సో నీతి ఆయోగ్ వారు కొన్ని గణాంకాలను, కొన్ని స్టాటిస్టిక్స్ ని ఒక రిపోర్ట్ రూపంలో విడుదల చేశారు. ఆ రిపోర్ట్ పేరేంటంటే ఫీకల్ స్లెడ్జ్ అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్. ఫీకల్ స్లెడ్జ్ అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్ గుర్తుంచుకోండి. ప్రపంచంలో భారతదేశం మొదటి దేశం దేనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన పాలసీ, ఒక ప్రత్యేకమైన విధానం దేనికి సంబంధించి విడుదల చేయడం జరిగింది, ఫీకల్ స్లెడ్జ్ అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్. 2017 సంవత్సరంలో ప్రపంచంలోనే భారతదేశం మొదటి దేశంగా వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన పాలసీ, ఫీకల్ స్లెడ్జ్ అండ్ సెప్టేజ్, సెప్టేజ్ మేనేజ్మెంట్ సంబంధించి ఒక ప్రత్యేకమైన పాలసీని విడుదల చేయడం జరిగింది 2017 సంవత్సరం. అండ్ మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉంటాయో అందులో 6.2 గోల్ ఏదైతే ఉంటుందో ఈ అంశానికి సంబంధించింది. సో ఇక్కడ ఫీకల్ స్లెడ్జ్ అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్, పట్టణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో సర్వీస్ అండ్ బిజినెస్ మోడల్స్ ఎలా అమలవుతున్నాయి, ఇలాంటి ఒక గొప్ప పాలసీ మన భారతదేశంలో అమలవుతుంది కాబట్టి 2021 సంవత్సరం డిసెంబర్ మాసం వరకు భారతదేశంలో దాదాపు 700 సిటీస్ డిఫరెంట్ లెవెల్స్ లో ఈ ఫీకల్ స్లెడ్జ్ అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్ పాలసీని అమలు చేస్తూ వర్తనిచ్చంట. యాక్చువల్గా ఇదంతా మనకు అవసరం లేదు. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల తరచూ మనం డిస్కస్ చేసిన ఒక అంశం మాన్యువల్ స్కావెంజర్స్. మాన్యువల్ స్కావెంజర్స్ ఎంతమంది మరణిస్తున్నారు రకరకాల వ్యాధులు అని చెప్పేసి ఒక అంశాన్ని లాస్ట్ ఒక 4 డేస్ బ్యాక్ మనం డిస్కస్ చేసాం. మాన్యువల్ స్కావెంజర్స్ అంటే ఏంటంటే చేతులతో ఫిజికల్ గా సెప్టిక్ ట్యాంకులు కానివ్వండి, మ్యాన్ హోల్స్ కానివ్వండి ఉంటాయి కదా డ్రైనేజ్, అందులో దిగేసేసి పట్టణ ప్రాంతాల్లో ఆ ప్రత్యేకమైన పనులు చేస్తూ ఉంటారు. ఏదైతే ఉంటుందో సెప్టిక్ ట్యాంకులను క్లీన్ చేయడం కానివ్వండి, అట్ ద సేమ్ టైం డ్రైనేజీ నిండిపోయింది అనుకోండి ఆ డ్రైనేజీలోకి దిగేసేసి, ఆ మురికి నీటిలోకి దిగేసేసి వాటిని క్లీన్ చేస్తూ ఉంటారు. అలాంటి మాన్యువల్ స్కావెంజింగ్ ఉండకూడదని చెప్పేసి ఇటీవల తరచూ కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. దానికి సంబంధించి ప్రత్యేక విధానాలు కూడా తీసుకొచ్చింది ఇక్కడ. సో ఫీకల్ స్లెడ్జ్ అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో పట్టణ ప్రాంతాల్లో ఈ సెప్టేజ్ అండ్ ఫీకల్ స్లెడ్జ్ మేనేజ్మెంట్కి సంబంధించి వివిధ పట్టణాలు ఏవైతే ఉంటాయి భారతదేశంలో 700 పట్టణాల్లో ఈ అమలు అనేది నిర్వహణ, ఫీకల్ స్లెడ్జ్ నిర్వహణ అనేది వివిధ దశల్లో ఉందని చెప్పేసి కొన్ని గణాంకాలు విడుదల చేశారు. జస్ట్ గుర్తుంచుకోండి ఇటీవల నీతి ఆయోగ్ వారు విడుదల చేసిన ఫీకల్ స్లెడ్జ్ అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్ అండ్ సర్వీస్ బిజినెస్ మోడల్స్ ఏదైతే ఉంటుందో అందులో పొందుపరిచిన గణాంకాల్లో భారతదేశంలోని ఎన్ని పట్టణాలు దాదాపు ఈ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో గైడ్ లైన్స్ పాలసీని అమలు చేస్తూ వివిధ దశల్లో ఉందంటే 700 పట్టణాలని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం సో ఇటీవల కాలంలో నీతి ఆయోగ్ సంబంధించి మనం హెల్త్ ఇండెక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. హెల్త్ ఇండెక్స్ ఆరోగ్య సూచి అని చెప్పేసి అందులో రాష్ట్రాలకు కేటాయించబడిన ర్యాంకింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేకంగా చూడండి. ఇటీవల తరచూ నీతి ఆయోగ్ వార్తలు ఇస్తుంది, నీతి ఆయోగ్ సంబంధించి వార్తలు ఇచ్చే రిపోర్ట్లే పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది, దీనికి సంబంధించిన గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 8 కోర్ ఇండస్ట్రీస్ వార్తలు నిలిచాయి. 8 కోర్
ఇండస్ట్రీస్, 8 కోర్ ఇండస్ట్రీస్ ఎగ్జాంపుల్ కోల్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాసెస్, రిఫైనరీ, స్టీల్, ఫర్టిలైజర్స్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇలాంటివి ఏవైతే ఉంటాయి, స్టీల్, ఫర్టిలైజర్స్, ఎలక్ట్రిసిటీ అండ్ సిమెంట్. సో ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ గుర్తుంచుకోండి, కోల్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాసెస్, రిఫైనరీ అండ్ స్టీల్, ఫర్టిలైజర్, ఎలక్ట్రిసిటీ, సిమెంట్. 8 కోర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో భారతదేశంలో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏదైతే ఉంటుందో పాలసీ, మనకు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే భారతదేశంలో పరిశ్రమల రంగం ఏదైతే ఉంటుందో పరిశ్రమల రంగానికి సంబంధించి 40% ఈ 8 కోర్ ఇండస్ట్రీసే కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అలాంటి 8 కోర్ ఇండస్ట్రీస్ కి సంబంధించి గడిచిన 8 నెలల్లో సో వృద్ధి ఏ రకంగా ఉంది అంటే నవంబర్ మంత్ లో కొంత వెనుకబడిపోయిందంట. సో దాదాపు 3.1% గ్రోత్ రేట్ మాత్రమే చూడడం జరిగిందంట. సో జస్ట్ ఇక్కడ మనం ఈ టాపిక్ సంబంధించి వృద్ధి రేట్లు అవసరం లేదు. ఈ వృద్ధి రేట్ ఏదైతే ఉంటుందో 8 కోర్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి నెల విడుదల అవుతూ ఉంటాయి. మనకి ఎవరు విడుదల చేస్తారంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అంటే కేంద్ర గణాంకాల సంస్థ. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిఎస్ఓ ఎకానమీ రిలేటెడ్ గా ఎక్కువగా గణాంకాలు విడుదల చేస్తూ ఉంటుంది, ఇండెక్స్ విడుదల చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ సిఎస్ఓ 2011-2012 బేస్ ఇయర్ ఆధార సంవత్సరం, బేస్ ఇయర్ ఆధారంగా ఈ 8 కోర్ ఇండస్ట్రీకి సంబంధించి గడిచిన నెలల్లో ఎలాంటి వృద్ధిని సాధించడం జరిగిందని చెప్పేసి కొంతవరకు మనకు చెప్పడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, 8 కోర్ ఇండస్ట్రీస్ ఏవి అంటారు, ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ పేర్లు మాత్రమే గుర్తుంచుకోండి. ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో ప్రస్తుతం 40% మనకు కంట్రిబ్యూట్ చేస్తుందండి. భారతదేశంలో పరిశ్రమలకు సంబంధించి 100% అనుకుంటే అందులో 40% ఇవే కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో గడిచిన 8 మంత్స్ ని కన్సిడర్ చేసేస్తే 3.1% గ్రోత్ రేటు నవంబర్ మాసంలో చూడడం జరిగిందని చెప్పేసి ఇక్కడ కొన్ని గణాంకాలు విడుదల చేశారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇది ఎలా ఉంటుందంటే లాగ్ మంత్స్ అంటారు. నవంబర్ మంత్ కి సంబంధించి జనవరిలో విడుదల చేస్తారు, జనవరి మంత్ కి సంబంధించి మార్చిలో విడుదల చేస్తారు. సో బేస్ ఇయర్ ఏంటి, ఆధార సంవత్సరం అంటే ఈ సంవత్సరం లెక్కల్లో ప్రస్తుతం వృద్ధిని గణాంకాలు చేస్తారన్నట్టు, లెక్క పెడతారన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. 8 కోర్ ఇండస్ట్రీస్ మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఈ గ్రోత్ రేట్స్ పైన ప్రశ్నలు అడగరు. కాకపోతే ఇక్కడ అడిగేది ఏంటంటే 8 కోర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయి భారతదేశంలో, ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ అని వేటిని పిలుస్తారంటే కోలు, క్రూడాయిల్, నేచురల్ గ్యాస్, రిఫైనరీ, స్టీల్, ఫర్టిలైజర్, ఎలక్ట్రిసిటీ, సిమెంట్, వీటిని 8 కోర్ ఇండస్ట్రీస్ అంటాం. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తల నుంచిన ఒక ఒప్పందం, ట్రైఫెడ్ సంస్థకి ఒక ఇన్స్టిట్యూషన్ కి మధ్య కుదిరిన ఒప్పందం. ట్రైఫెడ్ అంటే ఏంటి, ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ట్రైఫెడ్ సంస్థ అనగా మనకి ఏం గుర్తుకు రావాలి, ముఖ్యంగా ట్రైబల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, ట్రైబల్ రిలేటెడ్ అన్నట్టు అంటే గిరిజనులకి సంబంధించి, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. ట్రైఫెడ్ గిరిజనులకు సంబంధించి దేశంలో అమలవుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉంటాయి, ఎగ్జాంపుల్ వందన్ యోజన లాంటి ప్రోగ్రామ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, యూనియన్ గవర్నమెంట్ స్కీమ్స్, ఇలాంటి వాటిని అధ్యయనం చేయడానికి, నాలెడ్జ్ ఎక్స్పర్టైజ్ చేయడానికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు, గిరిజన సంబంధిత పథకాలను అధ్యయనం చేయడానికి ఒక సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ఈరోజు వార్తలు నిలిచింది. ఆ సంస్థ పేరు ఏంటంటే రాంబాబు మాల్గి ప్రబోధిని. రాంబాబు మాల్గి ప్రబోధిని అనేది ఒక సర్వే ఇన్స్టిట్యూషన్, ఒక ఎన్జిఓ అనుకోండి, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ముంబై కేంద్రంగా పనిచేస్తుంది, మహారాష్ట్రలో ఉంది. ఈ ఇన్స్టిట్యూషన్తో కలిసి ట్రైఫెడ్ సంస్థ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉంటాయో, ఎక్స్క్లూజివ్గా గిరిజనులకు సంబంధించి ఏవైతే ఉంటాయో, వాటి యొక్క అమలు ఏ రకంగా ఉంది, వీటి ద్వారా నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్, మార్కెటింగ్ సౌకర్యాలు ఎలా కలుగుతున్నాయని చెప్పేసి ట్రైబల్ రిలేటెడ్ ఇష్యూస్లో అధ్యయనం చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందం వార్తలు ఇచ్చింది. ట్రైఫెడ్ గుర్తుంచుకోండి, ట్రైఫెడ్ అనగానే మనకి ఏ ఇయర్ గుర్తుకు రావాలి, 1987. సో గిరిజనులకు సంబంధించి మార్కెటింగ్, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కానివ్వండి, మనకు చాలా మైక్రో ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉంటుంది, చిన్న చిన్నవి అంటే అటవీ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం కానివ్వండి, వందన యోజన అమలు కానివ్వండి, ఇలాంటి అంశాలు గిరిజనులకు సంబంధించిన తర్వాత ట్రైఫెడ్ చూస్తున్నాం మనం. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే విఎస్ పటానియా గారు వార్తల్లో నిలిచారు. విఎస్ పటానియా, పర్సన్ పేరు గుర్తుంచుకోండి, విఎస్ పటానియా గారు నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులవుతూ వార్తలు నిలిచారు. నిన్నటిలోనే తన పదవిని
స్వీకరించుతూ వార్తలించారు. నూతన డైరెక్టర్ జనరల్, నూతన డైరెక్టర్ జనరల్ అంటే ఒక సంస్థకి సంబంధించి. ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉంటుంది కదా, కోస్ట్ అంటే తీర ప్రాంతం. భారతదేశానికి 8 మనకి 9 రాష్ట్రాలు, సో భారతదేశానికి 3 వైపులా కూడా సముద్ర సరిహద్దు ఉంది. సో 9 రాష్ట్రాలు కోస్టల్ స్టేట్స్ అంటాము. సో తీర రాష్ట్రాలు, తీరరేఖ కలిగిన రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో కోస్టల్ స్టేట్స్, ఈ కోస్టల్ ప్రాంతాల్లో కోస్ట్ గార్డ్స్ అనేవారు సైన్యం మనకి రక్షణగా ఉంటారు అన్నట్టు. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏదైతే ఉంటుందో కోస్ట్ గార్డ్కి నూతన డీజీగా, నూతన హెడ్గా నియమితులతో వార్తలు ఇచ్చారు పట్టానియా గారు. కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ఎవరి స్థానంలో అంటే కృష్ణమూర్తి నటరాజన్, కృష్ణమూర్తి నటరాజన్ గారి పదవీ కాలము, తన యొక్క రిటైర్మెంట్ అనేది మనకు డిసెంబర్ 31 రోజున జరిగింది. సో తన స్థానంలో నూతన అధిపతిగా, సో ఇండియన్ కోస్ట్ గార్డ్ నూతన అధిపతిగా, నూతన డైరెక్టర్ జనరల్గా విఎస్ పతానియా గారిని నియమించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిన్నటువంటి పదవిని స్వీకరించడం జరిగింది. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ ఏదైతే ఉందో యునిసెఫ్, యునిసెఫ్ ఫోటో ఆఫ్ ద ఇయర్ గా చోటు సంపాదించుకునే వార్తలు ఇచ్చింది. ఫోటో ఆఫ్ ది ఇయర్, ఇయర్ యునిసెఫ్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అంటే ఈ సంవత్సరానికి 2021 సంవత్సరానికి అత్యుత్తమ ఫోటోగా, అత్యుత్తమ చిత్రంగా, ఒక ఇమేజ్గా వార్తలు ఇచ్చింది. ఈ చిత్రాన్ని ఎవరు తీశారంటే సుప్రతిమ్ భట్టాచార్జీ, సుప్రతిమ్ భట్టాచార్య, భట్టాచార్జీ, భట్టాచార్జీ వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఇండియన్ ఫోటోగ్రాఫర్. యాక్చువల్గా ఇక్కడ కనిపిస్తున్న ప్రాంతం ఏదైతే ఉంటుందో నామ్కిన్ అనే ఒక ఐలాండ్, నామ్కిన్, నామ్కిన్ అనే ప్రాంతము, ముఖ్యంగా సుందర్బన్స్, వెస్ట్ బెంగాల్, నామ్కిన్ ఇవంతా ఒకే ప్రాంతంలో కనబడుతూ ఉంటాయి. సో ఈ ప్రాంతంలో తరచూ తుఫాన్ల బెడద అనేది మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి తుఫాను సంభవించిన ప్రాంతాల్లో లైవ్లీహుడ్ని లాస్ అయ్యేసేసి ఎలాంటి జీవనం గడుపుతున్నారని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ యునిసెఫ్ అంటున్నాను. యునిసెఫ్ అంటేనే ప్రపంచంలో చిన్నపిల్లలకి సంబంధించిన ఒక అంతర్జాతీయ సంస్థ, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. సో అంతర్జాతీయ చిల్డ్రన్స్కి సంబంధించి, చిల్డ్రన్ సంబంధించి న్యూయార్క్ కేంద్రం పనిచేస్తుంది 1946. సో ఇక్కడ వీరి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఏటా కూడా ఫోటోగ్రాఫ్ లేదా ఫోటో ఆఫ్ ద ఇయర్, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో చిల్డ్రన్ సంబంధించి వారు ఎదుర్కొంటున్న సమస్యలు కానివ్వండి, అలాంటి పరిస్థితులను మనకు ప్రతిబింబంగా చూపించే ఇమేజెస్ ఏవైతే ఉంటాయో ఆ ఇమేజెస్ని యునిసెఫ్ ఫోటో ఆఫ్ ద ఇయర్గా ప్రకటిస్తుంది. ఇక్కడ చిన్నపిల్లలు. సో ఇక్కడ నామ్కిన్ ఐలాండ్లో తుఫాను బారిన పడేసేసి కొన్ని ప్రాంతాలు మొత్తం నీటి మట్టమై అలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న టీ స్టాల్ నడిపిస్తున్న ఒక చిన్నారు ఎవరైతే ఉంటారో తను ఎదుర్కొంటున్న పరిస్థితులను ఈ ఇమేజ్ ఆధారంగా చూపించినందుకు గాను సుప్రతిమ భట్టాచార్జీ గారు తీసిన ఒక ఇమేజ్కి ఈ సంవత్సరం ప్రపంచంలోనే 2021 సంవత్సరం సంబంధించి ఫోటో ఆఫ్ ద ఇయర్గా ప్రత్యేకంగా చోటు సంపాదించుకుని వార్తలు ఇచ్చింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఫోటో ఆఫ్ ద ఇయర్ సుప్రతిమ్ భట్టాచార్జీ అండ్ యునిసెఫ్, చిన్నపిల్లల యొక్క జీవన పరిస్థితులు, వారు ఎదుర్కొనే సమస్యలను ప్రతిబింబంగా చూపించే ఇమేజెస్కి ఇస్తారన్నట్టు. ఇక్కడ చిన్నారికి సంబంధించిన ఒక ఇమేజ్ వార్తలు నిలిచింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లైన సంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.